ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. కార్డ్ గురించి ప్రాబ్లం అనుకుంటా? మానికన్ నన్ను పంపాడు? లేదు. టు మై బ్రెయిన్ అబౌట్ హిస్ స్టూపిడ్ గిటార్ కార్డ్. నేను గిటార్ కార్డ్ గురించి మాట్లాడడానికి రాలేదు. నేను మాట్లాడబోయేది ఇన్విజిబుల్ కార్డ్, మీ ఇద్దరు కలవడం గురించి. నా గురించి, మానిక్ గురించి మాట్లాడుతున్నావు. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. నా గురించి, రాఘవ్ గురించి చెప్తున్నాను. ఐ యామ్ సారీ. సారీ? సారీ అంతా వద్దులే. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే రాఘవ్ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు మా ఇద్దరికి సెట్ కాదని. కానీ నేనే ఎప్పుడు పిచ్చివాడిలా వాడి వెనకాల వెళ్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఓ రోజు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే నాకు అర్థమైంది అది మంచికే అని. ఎందుకు మంచిదని అంటున్నానంటే, నాకిప్పుడు ఏ హోపు లేదు, నేను మర్చిపోగలను. కానీ చెప్తే మటుకు సరిపోదు. యాక్చువల్లీ మనం దాన్ని వెళ్ళనివ్వాలి. నువ్వు చెప్పింది కరెక్ట్. నేను ఎప్పుడు కరెక్ట్గానే చెప్తాను. ఒక విషయం, నువ్వు ఈరోజు ఆ మానిక్ గురించి ఆలోచించకుండా ఉండడానికి ట్రై చేసి చూడు. ఒకవేళ నువ్వు ఆలోచించావంటే గనక నువ్వు మర్చిపోలేవు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందిగా? I'll do that. Aithe okay. Bye. Definitely ga aalochistundi. Cheppina maata vinani ee kurranni nenu em cheyali? He really needs a babysitter. Vinni control chese vaallu evaru? Evaru? నిద్రపోయావా? నేను మేలుగ్గానే ఉండాలి. పడుకుంటే అదే నిద్రపడుతుంది. మానిక్, నీ ఇంట్లో నేను ఎన్ని రోజులని ఉండాలి? నేను బయటికి వెళ్ళే తీరాలిగా రియాలిటీని చూడ్డానికి. రేపు నాకంటూ ఒక ఇల్లుని వెతకాలి. షట్ అప్. నీకు ఆంటీకి కుదరలేదనేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. కానీ నేనేమో మీ గొడవ కొద్ది రోజుల వరకే అనుకున్నాను. కానీ ఆంటీ ఎందుకని ఈ గొడవని పెద్ద చేస్తున్నారు? నా వల్ల తను సిగ్గుపడుతుంది. తనకి నేను ఇలా ఉండడం నచ్చలేదు. తన సంతోషం కోసం తన ముందు తల వంచుకుని ఉండలేను. ఆంటీ అప్పుడప్పుడు అంటూ ఉండేవారు, తలెత్తుకుని బతకపోతే ఆ జీవితానికి అర్థం అనేదే ఉంటుందని. మరి ఎలారా, నువ్వు తిరిగి అక్కడికి ఎలా వెళ్తావు? బై ద వే, మన డీల్ నువ్వు మీరిపోయావు. వాట్ డీల్? మా అమ్మ గురించి నాతో మాట్లాడనన్నావుగా, కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడావు, సో ఇప్పుడు నేను మాట్లాడతాను. చెప్పు, నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. చెప్పు. నీకు తెలుసా, ఐ ఆస్క్ హర్ టు స్టే బ్యాక్. తనను వెళ్ళొద్దని బ్రతిమాలుకున్నాను. She's just walked away.
వదిలి వెళ్ళిపోయింది. నేను తనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా మర్చిపో. నీ వల్ల కాదు, తన వల్ల కాదు, ఒకరినొకరు మర్చిపోలేరు. ఎందుకు జరగదు? ఎందుకు తెలియదు. నీ ఉద్దేశం ఇదేనా? నువ్వు ఆలోచించాలని నాకు అనిపిస్తుంది. తను నేను ఎందుకు వదిలి వెళ్ళిపోయిందో అని, ప్రాబ్లం అని ఉంటే దానికి సొల్యూషన్ అని ఉంటుంది. అప్పుడే నువ్వు దాని నుండి బయటికి రాగలవు. సింపుల్. అరే నువ్వా, ఇక్కడేం చేస్తున్నావు? ఇది నా కాలేజ్ కాబట్టి నేనే కదా ఇక్కడ ఉండాలి. ఓహ్, నువ్వు అడగాల్సింది నేను అడిగాను. ఒకవేళ నేను కనుక అడిగిపోతే నువ్వు అడుగుండేదానివి, అంతేనా? యో క్రేజీ అభిమన్యు. సరే చెప్పు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఒక సీక్రెట్ మిషన్ పని మీద వచ్చాను. అదేంటో నీతో చెప్పేశాను అనుకో, అప్పుడు నువ్వు నన్ను చంపేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీ లవ్ స్టోరీ మానితో ఇన్కంప్లీట్ అవుతుంది. కానీ నేను మాత్రం మాణిక్కి నీకు అలా అవనివ్వను. అభిమన్యు, నువ్వు అనుకున్నట్టు ఏమవ్వదు. ఇప్పుడు కాకపోతే తర్వాత అవుతుందిలే. ఒక్క నిమిషం, ఇది తీసుకో. నువ్వు సగం తిను, తనకి సగం తినిపించు. ఇక జీవితంలో తను నిన్ను వదిలి వెళ్ళడు. ఇదిగో తిను, కొంచెం తిను. అభిమన్యు, యు మ్యాడ్, స్టే అవే ఫ్రమ్ మీ. ఓకే ఫైన్, ఐల్ గో. ఒక విషయం మాత్రం నేను ఒప్పుకొని తీరాల్సిందే, నువ్వు నాకు అసలు తగ్గింది అనేవి కాదు. కాదు, ఎందుకంటే నీకు తెలుసు నా మూడ్ని ఎప్పుడు ఎలా పాడు చేయాలని. రియల్లీ, నీకు ఇలా కోపంగా మాట్లాడటం తప్ప ఇంకేమీ చేత కాదు. యు నో వాట్, హీ వాస్ యాక్చువల్లీ రైట్. యు నీడ్ దిస్ ఎ స్వీట్నర్. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎంత చెడ్డవాడివో నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. తనకి ఏం కావాలో అర్థం కావడం లేదు. హలో మిస్టర్ ఖురానా, దిస్ ఇస్ నియోనికా మల్హోత్రా. మిస్సెస్ మల్హోత్రా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీ గురించి నేను చాలా విన్నాను, కానీ మాట్లాడే అవకాశమే రాలేదు. ఐ నో, అందుకే ఇది ఇంట్రొడక్షన్కి మంచి టైం అని నాకు అనిపించింది. వెల్, ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ స్పేస్ అండ్ ఫ్యాబ్ ఫైవ్ ఎ ఛాన్స్ విత్ క్యూ లేబుల్. కమ్ ఆన్ మిస్సెస్ మల్హోత్రా, దేర్ ఇస్ నో నీడ్ టు థ్యాంక్ మీ. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ ఐ థింక్ దే ఆర్ వర్త్ గివింగ్ ఎ ఛాన్స్. కాకపోతే కొంచెం బాధ్యతారహితంగా ఉన్నారు. ఐ నో, వీళ్ళందరూ చాలా స్పాయిల్డ్ కిడ్స్. టైం గురించి అస్సలు దిగులు పడరు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు. ఎందులోనూ లాక్ అవటం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. బట్ ఐ నో, టు బి అసోసియేటెడ్ విత్ క్యూ లేబుల్ కొంచెం ప్రొఫెషనలిజం ఉండాలి, రైట్? మిస్సెస్ మల్హోత్రా, మీరు ఇలా అంటున్నారా? ఐ థాట్ యుల్ బి కవరింగ్ దే ఫాల్. ఓ నో మిస్టర్ ఖురానా, బిజినెస్ డీల్లో ప్రోడక్ట్ షార్ట్ కమింగ్స్ గురించి తెలియకపోతే దెన్ ద డీల్ కెన్ గో బూమరాంగ్. అసలైన బిజినెస్ ఏంటంటే మీకు అన్ని లూప్ హోల్స్ తెలియాలి, అది మాత్రమే కాదు వాటిని మేనేజ్ చేయగలగాలి. దట్స్ ఎ గ్రేట్ ఐడియా మిస్సెస్ మల్హోత్రా. వాళ్ళని మేనేజ్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆఫ్ కోర్స్. నేను మీకు ఇందుకే ఫోన్ చేశాను. ఇట్స్ ఎ న్యూ డే, ఇట్స్ ఎ న్యూ వరల్డ్. ఏంటిది, వాట్ ద హెల్ ఇస్ దిస్? 2 weeks లో 3 songs చేస్తామని అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మన మ్యూజిషియన్స్ లేబరర్స్ కాదు. ఇదంతా సోహా వల్లే జరిగింది. అనవసరంగా తన్నెందుకు అంటావు?
అమీన్ తను మనల్ని కాపాడింది, ఇరికించలేదు. యు ఆర్ రైట్ ఫ్యాన్ బాయ్. ముక్తి, అనవసరంగా నువ్వు తన మీద ఎందుకు జెలస్ అవుతావు? నువ్వే నా ఆల్ టైమ్ ఫేవరెట్, నా ప్రయారిటీ. గైస్, లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ వి సపోజ్ టు డు. లెట్స్ ఫోకస్ ఆన్ మ్యూజిక్. ముక్తి, హాయ్. ఆ ఫోకస్ ని కాస్త చెత్తబుట్టలో పాడు. హలో పీపుల్. నేను మీకు ఒక కొత్త మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను, నందిని మూర్తి. షీ విల్ మానిటర్ అండ్ కీప్ అ రికార్డ్ ఆఫ్ యువర్ ప్రోగ్రెస్. ఓకే. గాడ్, వీళ్ళిద్దరిని ఒకరిని ఒకళ్ళు చూసుకోనివ్వకుండా చేయలేవా? సోహా, అరు క్రేజీ, అసలు మమ్మల్ని ఇంకొకరు మానిటర్ చేయడం ఏంటి? సోహా, వి ఆర్ ఫ్యాబ్ ఫైవ్, చిన్న పిల్లలేమీ కాము. మాకు మేనేజర్ అవసరం ఏమీ లేదు. ముక్తి, యు ఆర్ డామ్ ఫన్నీ, అది మీకే తెలుసు అనుకుంటా. యా, నాకు తెలుసు. ఇలా చూడు సోహా, ఏమైనా కావచ్చు, లిసన్, నువ్వు మాకు సాయం చేసావు నిజమే, అది బాగానే ఉంది, ఫైన్, అండ్ వి థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ బిసైడ్స్ దాట్, ఈ మేనేజర్ మాకు అవసరం లేదు, సో ప్లీజ్ తనని వెంటనే తీసుకెళ్ళు. వెయిట్, ఇది డాడ్ డిసిషన్, ఫాలో చేసే తీరాలి. ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, బట్ ఐ రియలీ కాంట్. అలా ఎలా మేము ఫాలో చేయగలం? మేమేం చేయాలో మాకు తెలుసు. ఐ నో, బట్ మీరు డాడ్ తీసుకున్న డిసిషన్కి ఎదురుగా క్వశ్చన్ చేయలేరనుకుంటా. నో సోహా, మా మీద ఎవరు అధికారం చలాయించలేరు, ఇది గుర్తుపెట్టుకో. బ్రో, టైమ్ అప్. స్వీట్ లేడీస్, మిస్ కురానా అండ్ మిస్ మూర్తి, మీరు కాస్త బయట ఉండండి, మేము దీని గురించి కాస్త మాట్లాడాలి. షూర్. థ్యాంక్ యూ. వాడిని చూడు, తను ఎప్పుడు అరగంటగానే ఉంటాడా? తనని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. పొగరుగా ఉండే వాళ్ళని అలా నెత్తిన పెట్టుకోరు. గుడ్ టు నో యూ డోంట్ లైక్ ఆల్ దాట్. మేక్ సమ్ వే ఫర్ మీ, నో ప్లీజ్. నందిని, ఎలాగైనా నన్ను అతనికి దగ్గర చేయవా. ఏమైంది? నువ్వు టెన్షన్లో ఉన్నావు రైట్? దట్ దీస్ పీపుల్ వోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ ఎ మేనేజర్. డోంట్ వరీ, ఒప్పుకుంటారులే. నేనేం టెన్షన్ అవ్వట్లేదు, నీకు అసలు మానిక్ గురించి తెలీదు, వాడు ఖచ్చితంగా ఒప్పుకోడు. కానీ నీకు సోహా గురించి తెలీదు, చెప్పాల్సిన స్టైల్లో వెళ్ళి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. బెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, మనం డెడ్ లైన్స్ని పూర్తి చేయడానికి ఆర్గనైజ్డ్గా ఉండాలి. అండ్ ఇఫ్ కురానాస్ పుటింగ్ సో మచ్ ఆఫ్ మనీ, తను చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సో మనం టైంకి డెలివరీ చేస్తున్నామో లేదో తెలుసుకోవాల్సింది వాళ్ళ హక్కు. మన టాలెంట్ ఏంటో, మనం ఏం చేయగలమో మనకి తెలుసు, అది న్యాయమైన విషయమే. కానీ అదే సమయం మనము చాలామందిని ఇబ్బంది పెట్టాం, మీకు బాగా తెలుసు కదా. మరి కురానా ఏం చేశాడు? నందిని మేనేజర్గా పంపాడు, అందులో ఏం ప్రాబ్లం? ఇంతకు ముందు కూడా తను మన టీంలో ఉంది కదా, ఏమంటారు? తను రీజనబుల్గానే ఉంటుంది, ఇంతవరకు తను ఎప్పుడు అన్రీజనబుల్గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, సో ఐ థింక్ షీస్ పర్ఫెక్ట్ అనుకుంటున్నాను, షీస్ గుడ్. కబీర్, తనంటే నీకంత రెస్పెక్ట్ ఎందుకు? మన ఫ్రీడమ్తో కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు, అసలేం జరుగుతోంది? బేబ్స్, నేనేం పిచ్చోని కాదు వాగడానికి, నా సిచ్యువేషన్ దారుణంగా ఉంది, నా మనసులో ఉన్న సంతోషం మొత్తం పోయింది, నేను నా ఖర్చులు చూసుకోవాలి, నేను నా పేరుని కాపాడుకోవాలి, అమ్మతో కూడా ఉండాలి, నాకు దీన్ని వదిలితే వేరే ఛాన్స్ దొరకదు, ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు దొరికిన ఒక పెద్ద ఛాన్స్. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే అడగండి. గాయస్, ఐ థింక్ కబీర్ చెప్పింది కరెక్టే,
మనందరం కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉంటే బాగుంటుంది. కరెక్ట్గా చెప్పావు, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, మిగతా వాళ్ళెవరూ అర్థం చేసుకోవట్లేదు. ఐ అండర్స్టాండ్ యూ టు కబీర్, ఐ మీన్. ఓకే ఫైన్, ఐ మీన్ టు. ఏంటి ఎందుకురా చూస్తున్నా? అందరూ ఓకే చెప్పారు, ఆబ్వియస్లీ ఈవెన్ ఐ మీన్ ఇడియట్. సో అయితే ఇప్పుడు మన పని మొదలు పెడదాం. సో ద డీల్ ఇస్, ఒకవేళ అతను ఒప్పుకుంటే నువ్వు ఓడిపోతావు, నేను గెలుస్తాను. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నేను మానిక్తో టైం స్పెండ్ చేయడానికి నువ్వే హెల్ప్ చేయాలి. అలోన్ డీల్? హీస్ సో హాట్ యా. నువ్వు మనకి పెద్ద ఫ్యాన్ కదా. ఫ్యాన్ క్రేజియస్ ఫ్యాన్ యునో. సో నీకు తెలుసో తెలీదో, ఆలియా అండ్ మనిక్ వర్ డేటింగ్ టుగెదర్. వాట్? హా, దే వర్ మ్యాడ్లీ అండ్ డీప్లీ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. నాకే విషయం తెలీదే. ఓకే వాట్ ఎవర్, అదే జరిగిపోయింది కదా. ఇప్పుడు కాదు రైట్, విచ్ మీన్స్ మై రాక్ స్టార్ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు రైట్? సోహా, నందిని, కమ్. సో యా, ఇప్పుడు అంతా ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదులే, వీఆర్ ఇన్ గుడ్. ఐఎమ్ గ్లాడ్ టు హియర్ దట్. బట్ మానిక్, యా మానిక్ చెప్పు బ్రో. యా హీస్ ఇన్. సౌండ్స్ గుడ్. సో షెల్ వి స్టార్ట్ నౌ? యు నో ఆల్రెడీ మనం చాలా టైం వేస్ట్ చేసాం. మేము రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇవాటికి మా ప్రాక్టీస్ ఓవర్, ఇవాటికి ఇంతే. బట్ what do you mean by the shop is shut? ivala full day manu vein chesam, just maatladutu kuchunnam. We have 14 days in hand and have 3 songs to prepare. That means we have 4.66 days left for each song. Indulonchi meer okka roju teeseste, so we'll have 4.33 ante 3. Cheppanu kada, do cheppe ee mathematical calculation maaku avasaram ledhu miss manager. Idoka creative process, ఇక్కడ క్రియేటివ్కి సంబంధించినవి ఉంటాయి, కానీ ఇప్పుడు మాకెవ్వరికి మూడ్ లేదు. ఓకే, సో రెండు ఆప్షన్సే ఉన్నాయి. ఒకటి రేపటి నుంచి స్టార్ట్ చేయడం ఫ్రెష్గా, లేకపోతే అసలు ఎప్పటికీ స్టార్ట్ చేయకపోవడం. ఓకే గైస్, జస్ట్ చిల్ చిల్, జస్ట్ కామ్ డౌన్. ఓకే నందిని, నేను ఒప్పుకుంటాను. సో టుమారో ఫ్రెష్ న్యూ డే, ఫ్రెష్ న్యూ స్టార్ట్. Let us celebrate today. You know, ippudu mana oka family kada, ivala mana party cheskundam for all of us coming together. What say guys? Yeah, ee plan super ga undi and deeni valla manchi jarugutundani anukuntunanu. Opening a few cold ones. Frozen beer. Nen cheppindi beer gunchi. Aa tarvata nee vishayaniki vaste fruit punch. నో, నాకేమనిపిస్తుందంటే ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కమ్ ఆన్ నందిని, వీ షెల్ టాక్ అబౌట్ దిస్ వైల్ యూ షో మీ అరౌండ్ ది కాలేజ్. ఓకే, బై ద వే, పార్టీలో మానిక్తో టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది, సో ప్లీజ్ నువ్వు అది చెడిపోయద్దు. ఆల్రెడీ బెట్లో ఓడిపోయావు, సో నువ్వు నాకు మానిక్కి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తావు కదూ. Come. Bye guys. See you all soon. Bye.